నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీకి స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ శ్రీకారం చుట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో ప్రకృతిని పూజించే ప్రత్యేకమైన పండుగ మన బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానాన్ని అడ్డం పెట్టే పండుగ బతుకమ్మ పండుగలో భాగంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రజలందరికీ పేరు పేరునా తెలంగాణ శుభాలు. ఈరోజు కొత్తగా మొదలుపెట్టింది కాదు చీరలు ఇవ్వటం అనేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మరుసటి సంవత్సరం నుంచే తప్పకుండా ఈ తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరినీ కూడా తోబుట్టుగా భావించి మనం ఇంటికి ఆడబిడ్డని పండగో పప్పానికో పిలుచుకుంటే ఏ రకంగానైతే చీర సారే పసుపు కుంకుమ ఇచ్చి నిండ నూరేళ్ళు చల్లగా మమ్మల్ని ఆశీర్వదించండి, మీరు కూడా బాగుండండి అని చెప్పేసి కుటుంబంలో ఒక తోబుట్టుగా ఏ రకంగానైతే కోరుకుంటాము. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం యావత్ రాష్ట్రంలో ఉన్న మహిళ ఆడపడుచులందరినీ కూడా కుటుంబ సభ్యులుగా భావించి అన్ని కార్యక్రమాలను భాగస్వామ్యం చేసే క్రమంలో మనకి తెలంగాణ అంటేనే సాంప్రదాయానికి అనుగుణంగా బతుకమ్మను ఆడుకోవటం అనేది ఇది ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. స్వాతంత్రం రాకముందు నిజాం పరిపాలనలో ఎన్నో సందర్భాలలో కూడా మహిళలందరూ కూడా పంట చేలు అప్పుడప్పుడే ఇంటికి చేరుతున్న సందర్భంలో శనిగలు ఇతరత్ర పంటలు అన్నీ కూడా ఇంటికి చేరుతున్న సందర్భంలో వాతావరణం మారుతున్న సందర్భంలో ఆరోగ్యం కోసం అందరూ ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే ఒక దగ్గర కలుసుకుంటారో ఆ వీధిలో ఉన్నోళ్ళు ఆ గ్రామంలో ఉన్నోళ్ళు అందరూ ఒక కుటుంబంగా సమూహంగా ఏర్పడి సేద తీరే విధంగా పన్నింటి సేద తీరే విధంగా నవరాత్రుల సందర్భంగా దసరా కంటే ముందు బతుకమ్మ నుంచి మొదలుపెట్టుకొని సద్దుల బతుకమ్మ వరకు నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం అనేది ఆడపడుచులకి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆహ్లాదకరమైన మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. కేవలం మనం సంపాదన మన కుటుంబమే కాకుండా రేపు రానున్న తరాల వాళ్ళకి మన సాహిత్యం మన సంస్కృతి మన సాంప్రదాయం మన ఆచారం ఆడపిల్లలకి ఎంతో ముగ్గులేసుకున్నటువంటి ఇంటి ముందు ఈరోజు ఆ పరిస్థితి లేదు. అన్ని పండగలు ఫ్లోరింగ్ అయిపోయి ముగ్గులేసే పరిస్థితి ఆడపిల్లలకు మనం నేర్పోవట్లేదు. అదే రకంగా ఎన్నో రకమైన వంటల విషయంలో కానీ ఇతరత్ర కానీ సాంప్రదాయాన్ని మర్చిపోతే రేపటి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మనం ఎంత ఎదిగినా మన సాంప్రదాయాన్ని మన కుటుంబ సభ్యులకి అందరికీ ఆడపిల్లలకి ఈ సృష్టికి మూలమైన స్త్రీ బాగున్నప్పుడే ప్రజలందరూ కూడా బాగుండగలుగుతారు. అన్ని రకాలుగా ఏ కార్యక్రమం జరిగినా ఆడపిల్ల ఆశీర్వాదం ఉంటేనే ఆ కార్యక్రమం సజావుగా జరుగుతుందని చెప్పేసి అన్నింటినీ ముందుగా ఆడపిల్లతోనే ఆశీర్వాదం తీసుకోవడం ఆరతి తీసుకోవడం అనేది మనకి భారతదేశ సాంప్రదాయం. ఆ క్రమంలోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందరికీ కూడా ఏదో ప్రభుత్వం అంటే కార్యక్రమాల ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశాలను పోటీ చేయడానికి ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా మహిళలు ఉంటేనే మహిళలు మాత్రమే కుటుంబాన్ని ఈరోజు బాగు చేయగలిగిన శక్తి మహిళలకు మాత్రమే ఉంటుంది. మహిళ పొదుపుగా ఆ కుటుంబాన్ని కాపాడగలిగితే పిల్లల పెంపకం మహిళల చేతుల్లోనే ఉంటుంది. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యుల అందరి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ఆరోగ్యం కూడా ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఏ కార్యక్రమం ఉన్నా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం తెలంగాణ యావత్ రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ కూడా తోబుట్టులుగా భావించి ఈ తెలంగాణలో పచ్చగా ఆరోగ్యంగా ఉండడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బతుకమ్మ చీరలు మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఈ నెట్వర్క్ ప్రతి సంవత్సరం
జరుగుతో ప్రతి ఇంటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుకి తెలంగాణ ప్రభుత్వం చీరలు ఇస్తుంది ఒకళ్ళకి వస్తుంది ఒకళ్ళకి రావట్లేదు మా కార్డు లేదు మాకు ఇది ఇబ్బంది ఉంది అని చెప్పేసి దానికి లేదు ఎవరికి ఒకవేళ కార్డు లేకపోయినా వాళ్ళకు కూడా గ్రామస్తులుగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కళ్ళకి కూడా చీరలు అందజేస్తుంది ప్రభుత్వం మార్కెట్లో కూడా పండగ వాతావరణంలో దసరాని ఏ రకంగా అయితే ఆహ్లాదకరంగా బతుకమ్మ పేరు మీద ఆడుతూ పాడుతూ సేద తీరి ఉన్న బాధలన్నీ మర్చిపోయి మిగతా సభ్యులతో కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఒక కుటుంబంగా భావించి మనం బతుకమ్మని ఆడుకొని 9 రోజుల పాటు గౌరమ్మ పూజ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సద్దుల బతుకమ్మ వరకు అనేక రకమైన పూజలు చేసుకొని అమ్మవారి అనుగ్రహం కోసం ఏ రకంగా అయితే కోరుకుంటామో జీవితాంతం దసరా లాంటి పండుగే ప్రతి ఇంట ఉండాలని ప్రతి ఒక్క ఆడపడుచు కూడా జీవితాంతం మంచి సుఖ సంతోషాలతోనే ఆనందాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ